ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ప్రధాని మోదీ ఇంటి ముందు ముట్టడికి పిలుపునివ్వగా పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రధాని ఇంటి పరిసర ప్రాంతాల్లో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఢిల్లీలోని పటేల్ చౌక్ ప్రాంతానికి ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు చేరుకునే అవకాశం ఉండటంతో ఢిల్లీలో పోలీసులు అప్రమత్తత ప్రకటించారు. ఇప్పటికే పటేల్ చౌక్ మెట్రో స్టేషన్ ప్రాంతాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఆమ్ ఆద్మీ నేతలను ఇళ్లలో నుంచి బయటకు రాకుండానే ముందుగానే పోలీసులు అడ్డుకుంటున్నారు. ఆందోళనలకు ఎటువంటి అనుమతి లేదని పోలీసులు ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు చెప్పారు. పోలీసులు ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. ప్రధాని నివాసానికి వెళ్లే తుగ్లక్ రోడ్, సఫ్దర్జంగ్ రోడ్, కేమల్ అటూటర్ మార్గులలో వాహనాలకు అనుమతి లేదని నిషేధాజ్ఞలు విధించారు. మరోవైపు లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన ముఖ్యమంత్రి కేజ్రీవాల్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ కార్యకర్తలు సచివాలయం వైపు ర్యాలీగా దూసుకెళ్లారు. వారిని అదుపు చేసేందుకు పోలీసులు జల ఫిరంగులను ఉపయోగించారు. सूचना हमें भी है, इस चीज की कोई परमिशन नहीं है, मैं सबको बता देना चाहता हूं. और सफिशियंट लॉ एंड ऑर्डर सिक्योरिटी अरेंजमेंट हमने लगा रखा है, कंसीडरिंग एवरी परस्पेक्टिव कि स्नैप डेमोन्स्ट्रेशन या किसी और तरीके का भी डेमोन्स्ट्रेशन वहां पे करते हैं, दो चार आदमी आके करते हैं या एक ग्रुप आके करता है, उसके लिए हमने वहां पे अपना सफिशियंट पीएम, पीएम रेजिडेंस, पीएमओ और अलग और इम्पोर्टेंट जो जगह हैं उन सभी पे ही हमने अपना सिक्योरिटी और लॉ एंड ऑर्डर डिप्लॉयमेंट किया हुआ है. नहीं, मेट्रो का कोई रिस्ट्रिक्शन नहीं है, सभी जगह, सभी रेलवे मेट्रो स्टेशन पे बोर्डिंग डीबोर्डिंग स्टार्ट चालू है, कोई रिस्ट्रिक्शन उसमें नहीं. हाँ, उन सभी जगह पे हमने अपनी पेट्रोलिंग भी रखी हुई है पूरे नई दिल्ली के अंदर. हमारे लगभग 50 पेट्रोलिंग व्हीकल्स रहेंगे पूरे दिन के अंदर, जो इन्फॉर्मेशन कलेक्शन और कोई अगर उनको सूचना मिलती है कहीं प्रोटेस्टर कहीं गैदर इकट्ठा होते हैं उसमें, और अपने स्पॉटर के रूप में भी वो लोग रहेंगे और वहां पे हम तुरंत रिएक्ट